రతన్ టాటా బెస్ట్ ఫ్రెండ్ శంతను నాయుడు గురించి స్పెషల్గా పరిచయం అక్కర్లేదు. దాదాపు 4 రోజులుగా ఈ కుర్రాడి గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతూనే ఉంది. వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు, ఇంత క్లోజ్ ఎలా అయ్యారు అని ఆరా తీస్తున్నారంతా. ఇదంతా అందరికీ తెలిసిన విషయమైనా రతన్ టాటా శంతను మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. రతన్ టాటాపై రాసిన బుక్లో శంతను ఈ ఇన్సిడెంట్ గురించి కోట్ చేశాడు. ఓసారి కాలేజ్ ఫేర్వెల్ డిన్నర్కి రతన్ టాటా గెస్ట్గా వచ్చారు. ఆయనను ఇంప్రెస్ చేసేందుకు శంతను నాయుడు బ్రూక్స్ బ్రదర్స్ బ్రాండ్ షర్ట్ని కొనుక్కున్నాడు. ఆ బ్రాండ్ అంటే టాటాకి కూడా ఇష్టమే అని తెలిసి నెల నెలా తనకు వచ్చే జీతంలో సగం ఈ షర్ట్ కొనడానికే ఖర్చు చేశాడు. చొక్కా బాగున్నా ఎందుకో శంతనుకే సెట్ కాలేదు. ఓసారి ఆ షర్ట్ చినిగిపోయింది కూడా. ఈ విషయం తెలుసుకున్నారు రతన్ టాటా. ఓసారి ఆయన అమెరికా వెళ్ళినప్పుడు అదే బ్రాండ్ స్టోర్ కనిపించిందట. వెంటనే లోపలికి వెళ్ళి పట్టుబట్టి మరీ శంతనుకి అదే కలర్ షర్ట్ కొనిచ్చారు. వద్దని శంతను ఎంత వారించినా టాటా వినలేదు. నా ఫ్రెండ్కి కనీసం ఓ షర్టు కొనివ్వలేనా అని సున్నితంగా మందలించారట. ఆయన ఎంత మంచివారో చెప్పడానికి ఇదే ఉదాహరణ అని బుక్లో రాశాడు శంతను.